పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఒక కేసు విషయంపై మాట్లాడడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లిన మహిళా న్యాయవాదిపై నిడదవోలు సిఐ స్వామి అనుచిత ప్రవర్తన అనుచిత వ్యాఖ్యలతో తనను అవమానించారని అంతేకాకుండా గత 2 నెలలుగా తనను హెరాస్మెంట్కు గురి చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన నిడదవోలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆమెకు బాసటగా నిలిచారు. తమ విధులను బహిష్కరించి నిడదవోలు సిఐ స్వామిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిడదవోల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిడదవోల్ కోర్టులో మహిళా న్యాయవాదిపై నిడదవోల్ సిఐ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కోర్టు ముందు కోర్టు వర్క్ సస్పెండ్ చేసి కోర్టు ముందు ఈరోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం. సిఐ గారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇటువంటి చర్యలు భవిష్యత్తులో న్యాయవాదులపై జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మేము విన్నవించుకుంటున్నాం. ఇటువంటి ప్రవర్తన పట్ల న్యాయవాదుల సంఘం తరఫున తీవ్ర ఖండిస్తున్నాం. ఇవాళ నిడదవోలు 10 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్న ఒక మహిళా న్యాయవాదిపై సిఏ గారు అనుచిత వ్యాఖ్యలు మరియు అనుచిత ప్రవర్తనతో ఆమెని గత 2 నెలలుగా ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. దీని మూలంగా నిన్న సిఏ గారిని పిలిపించి మాట్లాడిన ఆయన తన ప్రవర్తన ఎటువంటి మార్పు చేయకుండా మాకు ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈరోజు దాన్ని ఖండిస్తూ మా నిడదవోలు జ్యుడిషియరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు కోర్టు ముందు నిరసన తెలియజేస్తున్నాం. అమ్మాయికి సిఏ ప్రవర్తనపై ఆ అమ్మాయికి జరిగిన కోర్టు న్యాయాధిపతిపై జరిగిన అన్యాయానికి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని ఉన్నతాధికారుల్ని ఈ నిరసన